మరికాసేపట్లో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. అయితే ఈ కమిటీ సమావేశానికి సీనియర్లందరూ కూడా రావడం లేదు. తాము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి ఏ సమావేశం పెట్టినా సరే తాము రాబోమంటూ కూడా నిన్న స్పష్టం చేశారు సీనియర్లు. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం దీనికి సంబంధించి. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కాసేపట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగబోతోంది. సీనియర్లందరూ నిన్నే చెప్పారు ఎవరు కూడా ఈ సమావేశానికి రాబోమని చెప్పేసి. సో ఈ సమావేశం ఏ విధంగా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు? నూతన కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారింది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీనియర్లంతా కూడా ఇప్పటివరకు అయితే గాంధీభవన్కి అయితే ఎవరు చేరుకోలేదు. కొత్త పీసీసీ కార్యవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి వచ్చిన వారు మాత్రమే పీసీసీ కార్యవర్గంలో ఉన్నారని చెప్పేసి సీనియర్ నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే ఏ ప్రోగ్రాంలో కూడా తాము పార్టిసిపేట్ చేయబోము అని చెప్పేసి సీనియర్లంతా భీష్మించి కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయానికి చూసుకున్నట్లయితే ఇప్పటికీ సీనియర్లు ఎవరు, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇతర నేతలు ఎవరు కూడా ఇప్పటివరకైతే హాజరైతే కాలేదు. కేవలం పీసీసీ కొత్త కార్యవర్గంలో ఉన్న కార్యవర్గ సభ్యులు మాత్రమే ఇప్పుడు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఏఐసీసీ నుంచి కూడా సెక్రటరీస్ రావాల్సి ఉన్నది. వారంతా కూడా ఇప్పటికే గాంధీభవన్ చేరుకుంటారని చెప్పేసి అందరూ కూడా ఏదో చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాసేపు క్రితం రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకున్నారు. దీంతో కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది. ఎవరైతే పీసీసీ కొత్త కార్యవర్గంలో చోటు సంపాదించుకున్నారో వారంతా కూడా బాణసంచ కాల్చి సంబరాన్ని వ్యక్తం చేశారు. మరికాసేపట్లోనే పీసీసీ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలపై చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో మనకు కనిపించింది ఒకసారి మనతో మాట్లాడేందుకు వేం నరేంద్ర బయట అంటే పార్టీలో ఉన్నారా లేకపోతే అసలు లేరు? నువ్వు పార్టీలో లేను అనుకో, ఏం చేసేది నువ్వు? నువ్వేం చెప్తుంది పార్టీలో లేరా? నువ్వు అంటున్నావు కదా. భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4వ తేదీ ఏఐసీసీలో జరిగిన సమావేశం ఏదైతే ఉందో ఏఐసీసీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై చర్చ చేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కావచ్చు. ఈ విషయానికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న దాని లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా కింది స్థాయి వరకు, గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్ళాలని చెప్పేసి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. మనం చూసినాం ఇప్పటికీ గాంధీభవన్ పూర్తి స్థాయిలో సందడిగా మారింది. వారంతా కూడా కొత్త కార్యవర్గానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులంతా కూడా గాంధీభవన్ చేరుకున్నారు. మరికాసేపట్లోనే ఇందిరాభవన్లో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి వీరంతా హాజరవుతారు. అయితే గాంధీభవన్లో జరుగుతున్న ఈ కార్యవర్గ సమావేశం